మిత్రులందరికీ నమస్కారాలు. ఇప్పటికే ఈసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్ గౌర్ రెడ్డి గారు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షు రమణ గారు అనేక అంశాలు ప్రస్తావన చేశారు. ప్రధానంగా ఏదైనా మన ప్రజాకూటమి విజయానికి అనుకూల పరిణామాలకు సంబంధించిన అంశాలను వారు ప్రస్తావన చేస్తూ ప్రజలకు థ్యాంక్స్ చెప్పారు. నా వైపు నుంచి కూడా సిపిఐ రాష్ట్ర కూడా ప్రజలకు మీడియా ద్వారా ఉదయపడినటువంటి అభినందనలు కృతజ్ఞత తెలియపరుస్తా ఉన్నాను. ప్రజాకూటమి విజయానికి సవాలక్ష కారణాలు ఉన్నాయి. ప్రధానంగా ప్రభుత్వ వ్యతిరేక పవనాలు ఉన్నటువంటి అవన్నీ కూడా అనుకూల పవనాలుగా మారినాయి. యాంటీ గవర్నెన్స్ అంటే ప్రభుత్వ ప్రతికూల అంశాలు ప్రజాకూటమికి అనుకూలంగా మారినాయి. రెండవ పాయింట్ ఏంటంటే కేసీఆర్ ఇచ్చినటువంటి హామీల్లో ప్రధానంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ రెగ్యులర్ చేస్తా అని చేయకపోవడం వాళ్ళందరిలో నిరాశను పెంచి పోషించింది. నిరుద్యోగ యువత స్టూడెంట్స్ ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించి అనేక ఇబ్బందులు పడ్డారు కాబట్టి వాళ్ళు కూడా ప్రజాకూటమికి సానుకూలంగా మారినారు. మరోవైపున ఎస్సీ ఎస్టీ సప్లాన్ అమలు కాలేదు. రెండవ పాయింట్ ఏంటంటే వాళ్ళకి ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ దళిత మూడు ఎకరాలు ఏది కాలేదు కాబట్టి వాళ్ళు కూడా సానుకూలంగా మారినారు. మరోవైపున ఇంటలెక్చువల్స్ మేధావులు వాళ్ళలో కూడా కేసీఆర్ ఒంటెద్ద పోకడలు, ఏకపక్ష నిర్ణయాలు, నియంతృత్వ ధోరణి అది పూర్తిగా మరి మింగుబడని మేధావి వర్గం అంతా కూడా ఈ ప్రజాకూటమికి సంపూర్ణంగా మద్దతు తెలిపాయి. అంటే ఇన్ని రకాల అనుకూల పరిణామాల నేపథ్యంలో ప్రజాకూటమి 70 నుంచి 80 స్థానాల వరకు విజయం సాధించడానికి అవకాశాలు చాలా ఉన్నాయి. సర్వేలు, ఎగ్జిట్ పోల్ సర్వేలు ఎలా చెప్పినా ఇక్కడ పాజిటివ్ ఓటింగ్ ఉన్నది. అంటే ఎట్లా ఓటింగ్ ఉందంటే సైలెన్స్ ఓటింగ్, బహిర్గతం కాకుండా చాలామంది సైలెన్స్గా ఈ ప్రభుత్వాన్ని పడగొట్టాల. ఎందుకంటే తెలంగాణలో కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం మరి మొదటి బుక్కునే రాయిలాగా పూర్తిగా 4 సంవత్సరాల కాలంలో పూర్తిగా ప్రజాస్వామ్యాన్ని కూలి చేసింది కాబట్టి ఇక దీన్ని పాతరేయకపోతే లాభం లేదు, ఈ ప్రభుత్వాన్ని పడగొట్టకపోతే లాభం లేదు. ఏదైనా కాంగ్రెస్, తెలుగుదేశం, సిపిఐ, తెలంగాణ జనసమితి వీళ్ళంతా కూడా ఒక డెమోక్రటిక్ మూమెంట్కి అద్దం పట్టేవాళ్ళు, ప్రజాస్వామ్య విలువలు నిలబెట్టేవాళ్ళు కాబట్టి ఈ రకంగా మరి ప్రజల్లో ఒక సానుకూలమైన సంకేతాలు ఏర్పడ్డాయి. అయితే చాలామంది మాతో పర్సనల్గా మాట్లాడేటప్పుడు ఏంటంటే ఇంకా మీరు ఒక 10-15 రోజుల మొదలు ఇంకా మీరు సర్దుబాటు చేసుకుని వెళ్ళుంటే ఇంకా మీకు బాగా రిజల్ట్ అనేటువంటి భావనలు వ్యక్తం చేసినారు. అయితే ఏదైనా మేడ్చల్ సభలో కూటమికి సంబంధించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి, రమణ గారు, నేను, కొదండరామ్ గారు అందులో పాల్గొనడం ఇది తెలంగాణ సమాజానికి ఒక కొత్త ఊపును, కొత్త ఉత్తేజాన్ని ఇచ్చింది, ప్రజల్లో ఒక మంచి విశ్వాసాన్ని కలగజేసింది, ఒక సానుకూల పరిణామాలకి అద్దం పట్టి. అందుకనే ఆడ ఒక మంచి సంకేతాలు పంపించగలిగింది. ఓహో, కూటమి ఒకే గొంతుక, ఒకే ఎజెండా, ఒకే ఆలోచన విధానంలో వీళ్ళు కలిసి పనిచేస్తున్నారు. చాలామంది అనుకుంది ఏంటంటే సీట్ల సర్దుకాడ వీళ్ళు ఏదో వస్తారని అనుకున్నారు. వాళ్ళు ఊహించిన పరిణామాలు భిన్నమైన పరిస్థితుల్లో పనిచేస్తున్నారు కాబట్టి వీళ్ళు ముందుకు పోతారనేటువంటి నమ్మకం, విశ్వాసం ప్రజల్లో కలిగింది. అయితే చాలామంది జడ్జెస్ లేకుంటే ఇంటలెక్చువల్స్ అందరూ కూడా ఆశీర్వదించినారు, ఇంటలెక్చువల్స్ అందరూ కూడా. అందుకనే నేను చెప్పేదంటే ఇది ప్రజాకూటమి విజయానికి సంకేతాలు. తప్పనిసరిగా
ప్రజాకూట గవర్నమెంట్ పీపుల్స్ ఫ్రంట్ గవర్నమెంట్ ఏర్పడదనేటువంటి ఆశాభావం వ్యక్తం చేస్తున్నా. ఇది ప్రజలకు మా వైపు నుంచి ఉదయపూర్వక కృతజ్ఞత తెలియపరుస్తున్నాను.